హలో ఫ్రెండ్స్, మనకి ఏవైతే రైల్వే ఉద్యోగాలు ఉన్నాయో, అంతేకాకుండా అప్కమింగ్ రాబోయే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో, వాటికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ అండ్ క్యాంపెయిన్ అంబాసిడర్స్ 2019, ఇది జనవరి నుండి జూన్ వరకు ఈ యొక్క పీడిఎఫ్ అయితే క్రియేట్ చేయబడింది. సో ఎవరికైనా ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ కోసం ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎలాంటి వీడియో చేయాలనిపిస్తుంది, అంతేకాకుండా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జనవరి టు జూన్ వరకు మీకు బ్రాండ్, అంతేకాకుండా బ్రాండ్ ఏంటి, అంబాసిడర్స్ ఏంటి, అండ్ అంతేకాకుండా దేనికి వాళ్ళు ఈ యొక్క దీన్ని ప్రకటించడం జరిగింది, ఆ కంపెనీస్ ఎందుకు వీళ్ళని అంబాసిడర్స్గా ప్రకటించడం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి జనవరిలో జరిగిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో, అంబాసిడర్స్ క్యాంపెయిన్. సో అందులో ఫస్ట్గా చూసుకుంటే హృతిక్ రోషన్ అన్నమాట. ఇతను ఎంటిటీ ప్లేస్ వచ్చేసి అసెంట్ మెడిటెక్కు ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా, జస్ట్ ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే అతన్ని నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎంసీ మ్యారీకోమ్ అనమాట, ఈవిడ్ని ఈవెంట్ అంబాసిడర్ అంటారు. సో ఈవిడ 16th టాటా ముంబై మ్యారథాన్కి ఈవిడ్ని అంబాసిడర్గా నియమించడం జరిగింది, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్తియాని అమ్మ ఫ్రమ్ కేరళ బికామ్ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్ అనమాట ఈవిడ, ఓకేనా? కర్తియాని అమ్మ ఈవిడ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అది కూడా కామన్ వెల్త్ గేమ్స్ కోసం ఈవిడ్ని నియమించడం జరిగింది. ఈ మూడు కూడా జనవరిలో జరిగిన అంబాసిడర్ నియమకాలు అన్నమాట. ఆ కంపెనీలు ఏంటంటే, దీన్ని హృతిక్ రోషన్ వచ్చేసి మనకి అసెంట్ మెడిటెక్కి ఏర్పాటు చేశారు, ఎంసీ మ్యారీకోమ్కి వచ్చేసి 16th టాటా ముంబై మ్యారథాన్కి అంబాసిడర్గా ప్రకటించారు. నెక్స్ట్ కర్తియాని అమ్మని వచ్చేసి కామన్వెల్త్ గేమ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో జరిగిన క్యాంపెయిన్ అనమాట, బ్రాండ్ అంబాసిడర్ క్యాంపెయిన్ చూసుకుంటే షేన్ వర్నే చూసుకున్నాడైతే రాజస్థాన్ రాయల్స్కి, ఏదైతే మనకు ఐపీఎల్ ఉంటుందో ఇండియన్ ప్రీమియం లీగ్, దానికి రాజస్థాన్ రాయల్స్కి ఈవిడ్ని అప్కమింగ్ 12th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి నియమించడం జరిగిందనమాట. నెక్స్ట్ తాప్సీ, ఓకేనా, తాప్సీ పన్నును వచ్చేసి పెప్సికో కుర్కురేకి బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే, ఆ యొక్క ప్రొడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే ప్రకటించారు. నెక్స్ట్ ఎంసీ మ్యారీకోమ్ని బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పూమా కంపెనీ, మనం తెలుసు ప్రముఖ చెప్పుల కంపెనీ, బట్టల తయారీ కంపెనీ. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళు ఏదైతే బ్రాండ్ ఉంటుందో బ్రాండ్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం, అది కూడా ఒక ఎయిమ్ అనమాట. ఏంటి, డూ యూ దట్ ఎయిమ్స్ టు మోటివేట్ ఉమెన్ అక్రాస్ ద నేషన్ ద స్ట్రాంగ్ అండ్ అకాంప్లిష్ దిర్ గోల్స్, అంటే మహిళల వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం అనేసి మేరీకోమ్ని బ్రాండ్ అంబాసిడర్గా పూమా నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్ కరీనా కపూర్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా స్వస్థ్ ఇమ్యూనైజ్డ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. అది కూడా ద కంపెయిన్ ఇనిటెడ్ ద నెట్వర్క్ 18 ఫ్రమ్ సిరూమ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రమోట్స్ ఇమ్యూనైజేషన్ బేబీస్ అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఏదైతే మనకి న్యూస్ నెట్వర్క్ 18 ఉందో అది ఏం చేసిందంటే, బేబీస్ ఎవరైతే ఉంటారో 2 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళలోని ఇమ్యూనైజేషన్ ప్రాబ్లం కోసము ఈ యొక్క ఎవరైతే కరీనా కపూర్ ఉందో ఆవిడని బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్చ్లో మనం బ్రాండ్ అండ్ క్యాంపెయిన్ అంబాసిడర్స్ చూసుకుంటే రిమదాస్ చూసుకున్నట్టయితే మనకి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, TFF అనమాట, టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ షేర్ హెర్ జర్నీ క్యాంపెయిన్ కింద రిమదాస్ని అంబాసిడర్గా నియమించడం జరిగిందనమాట, ఓకేనా? సో TFF ఏం చేసిందంటే 5 ఇయర్స్కి షేర్ హెర్ జర్నీ అనే క్యాంపెయిన్ని 2017లో రిలీజ్ చేసింది. సో దానిలో భాగంగా ఈవిడ్ని రిమదాస్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది దీనికోసం. సో నెక్స్ట్ అమీర్ ఖాన్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా ఫోన్పేకి, మనకి ఇప్పటికే తెలుసు చాలా అడ్వర్టైజ్మెంట్లో మనం అమీర్ ఖాన్ చూసే ఉంటాము. సో జస్ట్ ఆ ప్రొడక్ట్కి, ఫోన్పే ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ సర్వీసెస్ కోసం మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా అమీర్ ఖాన్ని నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ని బ్రాండ్ అంబాసిడర్గా మోరీస్ గ్యారేజెస్ ఎంజీ మోటార్స్ ఇండియా ఆపరేషన్స్ కోసం, ఏదైతే హెక్టర్ విచ్ ఇస్ ఏ స్పోర్ట్స్ యూనిటీ వెహికల్ అనే ఒక నినాదంతో ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీరేంద్ర సెహ్వాగ్ వచ్చేసి policyx.com అనే వెబ్సైట్కి ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అది దేనికంటే, he will face of its biggest marketing campaign to insurance products covering term insurance, health insurance, life. So policyx.com ఏం చేసిందంటే,
వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్కి, కవరింగ్ టర్మ్ ఇన్సూరెన్స్కి, అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఈ యొక్క వీరేంద్ర సేవక్ ఎవరైతే ఉన్నారో అతన్ని అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మయాంక్ అగర్వాల్. మయాంక్ అగర్వాల్ చూసుకున్నట్టయితే ఎరోనాటిక్స్ ఫాస్ట్ అండ్ అప్ అనే ఒక కంపెనీ ఇతను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. అది కూడా ద ఫాస్ట్ మూవింగ్ హెల్త్ కేర్ అండ్ గూడ్స్ బిజినెస్ ఇన్ ఇండియా, ది స్పోర్ట్స్ మ్యాట్రేషన్ అండ్ ద బ్యాక్డ్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ స్విస్ టెక్నాలజీ. సో ఏదైతే హెల్త్కి సంబంధించి అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ సంబంధించి స్విస్ టెక్నాలజీని ఇన్నోవేటివ్గా ప్రయోగించడం కోసం వీళ్ళు ఎరోనాటిక్స్ అండ్ ఫాస్ట్ అప్ అనే ఒక కంపెనీ ఇతని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. నెక్స్ట్ గౌరీ సావత్. ఓకేనా, గౌరీ సావత్ చూసుకున్నట్టయితే ఎలక్షన్ అంబాసిడర్, ఫస్ట్ ట్రాన్స్జెండర్ అనమాట. ఎలక్షన్ అంబాసిడర్గా ఫస్ట్ ట్రాన్స్జెండర్గా గౌరీ సావత్ని నియమించారు. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించిందనమాట. ఓకేనా, అది కూడా ఫస్ట్ ట్రాన్స్జెండర్. ఇవిడ దీనికి ఎలక్షన్ అంబాసిడర్లో ఇప్పటివరకు మనం చాలా సినీ ప్రముఖుల్ని, రాజకీయ ప్రముఖుల్ని అంబాసిడర్గా నియమించడం చూసుంటాం. ఫస్ట్ ట్రాన్స్జెండర్ని నియమించారు. సో అది కూడా ద హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ 324 ఈజ్ ఇన్ ముంబై నార్త్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఓకేనా, సో ఏదైతే ముంబైకి సంబంధించిన నార్త్ లోక్సభ నియోజకవర్గం ఉందో అందులో ట్రాన్స్జెండర్ని ఎన్రోల్మెంట్ చేయడంలో, హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేయించడంలో బ్రాండ్ గుర్తింపుగా, బ్రాండ్ అంబాసిడర్గా ఈ గౌరీ సావత్ని నియమించడం జరిగింది. ఎవరు నియమించారంటే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పద్మలక్ష్మి. పద్మలక్ష్మి వచ్చేసి గుడ్ విల్ అంబాసిడర్గా నియమించారు. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కింద పద్మలక్ష్మిని ఎంపిక చేయడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏజెన్సీ ఫైస్ట్ అండ్ ఈక్వల్, అంటే ఏదైతే మనకి గిరిజన ప్రాంతాలు ఉంటాయో ఆ ఫైటింగ్లో అండ్ రిచ్ పూర్ కంట్రీస్కి పీపుల్ని ఎఫెక్ట్ చేయడం కోసము ఈవిడ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం కోసం తీసుకునే నినాదంలో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈవిడ్ని గుడ్ విల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఎవరు అంటే పద్మలక్ష్మి. నెక్స్ట్ ఏప్రిల్. ఏప్రిల్కి సంబంధించి చూసుకున్నట్టయితే వరుణ్ ధావన్. వరుణ్ ధావన్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా MME లిమిటెడ్ కంపెనీ నియమించుకుంది. సో ఏంటంటే ఇది ఎండోర్స్ ఏంటంటే కంపెనీని, వాళ్ళని పుషప్ చేసుకోవడం కోసం నవరత్న కూల్ అనేది పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మురళీ కార్తిక్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా ఫ్యాంటసీ 11 గేమింగ్ స్టార్టప్ అనమాట. మన అందరికీ తెలుసు ఫ్యాంటసీ 11 అనేది ఇప్పటివరకు క్రికెట్, ఆన్లైన్ క్రికెట్లో ఆడి మనం డబ్బులు గెలుచుకునే ఈ రీతిలో పనిచేస్తుంది. సో వాళ్ళు ఒక గేమింగ్ స్టార్టప్ని స్టార్ట్ చేయడం పద్ధతిలో ఎవరైతే మురళీ కార్తిక్ ఉన్నారో అతన్ని అఫీషియల్ ఫ్యాన్ మేనేజ్మెంట్ పార్ట్నర్గా ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, అందులో ఏదైతే గేమ్స్ జరుగుతాయో ఆ గేమ్స్ యొక్క పార్ట్నర్షిప్ మేనేజ్మెంట్ పార్ట్నర్గా ఈ యొక్క మురళీ కార్తిక్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని. ఇతను వచ్చేసి రెడ్ బస్. మనకి ఇప్పటికే తెలుసు చాలా రెడ్ బస్ అడ్వర్టైజ్మెంట్లో మనం ధోనిని చూసే ఉంటాం. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క స్టార్టెడ్ ఆపరేషన్ 2016 నుండి వాళ్ళ యొక్క బస్సెస్ని ఇంక్రీజ్మెంట్ చేయడంలో కానీ వాళ్ళ యొక్క బస్సెస్కి అడ్వర్టైజ్మెంట్లో ఇతన్ని యూజ్ చేసుకోవడం కోసం రెడ్ బస్ ఏం చేసిందంటే MS ధోనిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్ వికాస్ ఖాన్. ఓకేనా, వికాస్ ఖన్నా వచ్చేసి ఇండో అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ IAAC బ్రాండ్ అంబాసిడర్గా, జస్ట్ వాళ్ళ యొక్క కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా, ఆ కౌన్సిల్కి బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే వికాస్ ఖన్నాని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. నెక్స్ట్ రవిశాస్త్రి వచ్చేసి కార్పొరేట్ అంబాసిడర్ అనమాట. దుబాయ్ బేస్డ్ కంపెనీ రాకేష్కి రవిశాస్త్రి ఆల్సో నోన్ యాజ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్కి అనే ఒక నినాదానికి అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా దుబాయ్ బేస్డ్ రాకేజ్ అనే కంపెనీ అతన్ని నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్ మిథాలీ దోరై రాజ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీము ఈవిడ్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంది. సో అంతేకాకుండా దిస్ ఈజ్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఫర్ స్ట్రీట్ కనెక్టెడ్ చిల్డ్రన్ టు ఫైనల్ విల్ బి ప్లేడ్ లార్డ్స్ ఇన్ లండన్ May 17 అనమాట. ఓకేనా, ఇది సో ఫస్ట్ క్రికెట్ ప్లేయింగ్ అనమాట, అక్కడ లండన్లో ప్లేయిడ్ అనమాట. ఫైనల్ విల్ బి ప్లేడ్ అట్ లార్డ్స్ ఇన్ లండన్. ఓకేనా, స్ట్రీట్ కనెక్టెడ్ చిల్డ్రన్ అండ్ ఫైనల్. సో వరల్డ్ కప్ ఫర్ స్ట్రీట్ కనెక్టెడ్ చిల్డ్రన్ అనే నినాదంతో ఫస్ట్ లండన్లో జరిగిన, ఓకేనా, ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ మరి అనమాట. సో ఇండియాస్ ఉమెన్స్ క్రికెట్ టీమ్కి ఈవిడ్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. నెక్స్ట్ మేలో జరిగిన క్యాంపెయిన్ అండ్ అంబాసిడర్స్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ, వీళ్ళిద్దరూ మనకి తెలుసు వైఫ్ అండ్ హస్బెండ్స్. వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా మైంత్రా తెలుసు మనందరికీ, ఒక షాపింగ్ కంపెనీ, ఒక షాపింగ్ ఈ కామర్స్ సైట్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే
ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఏంటంటే గో మహీంద్ర లాలా అనే ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్కి వీళ్ళందరినీ బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేసుకుంది మహీంద్ర కంపెనీ. నెక్స్ట్ సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా బ్రాండ్ అంబాసిడర్ భారత్ పే. భారత్ పే అనే ఒక పేమెంట్ సైట్ ఏదైతే పేమెంట్ కంపెనీ ఉందో ఇది ఒక క్యాంపెయిన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ క్యాంపెయిన్కి ఇతన్ని బ్రాండ్ ప్రమోటర్గా సల్మాన్ ఖాన్ని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ రిషబ్ పాంట్, వీళ్ళిద్దరూ వచ్చేసి హిమాలయ మెన్ ఫేస్ కేర్ రేంజ్కి వీళ్ళిద్దరినీ ఆ ప్రోడక్ట్ కోసం వీళ్ళిద్దరినీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు ఎవరు, విరాట్ కోహ్లీ రిషబ్ పాంత్ అనమాట. నెక్స్ట్ అక్షయ్ కుమార్, అక్షయ్ కుమార్ చూసుకున్నట్టయితే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ టేఫ్ టీఏఎఫ్ఈ, దీనికి బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే, ఓన్లీ ఈ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా అక్షయ్ కుమార్ని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ బ్రాండ్ క్యాంపెయిన్ అంబాసిడర్స్ జూన్లో జరిగిన అపాయింట్మెంట్స్ ఏంటైనా చూసుకుంటే, షారుఖ్ ఖాన్ చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి వి నౌరిష్ ఆఫ్ వీబా ఫుడ్స్. సో ఈ కంపెనీకి ఏంటంటే వీళ్ళు ఒక క్యాంపెయిన్ రిలీజ్ చేశారు, రియల్ ఇంగ్రీడియంట్స్ అండ్ హోల్సేల్ న్యూట్రిషన్ ఫర్ సైతాన్ కి జాన్ అనే ఒక క్యాంపెయిన్కి ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేసుకుంది. నెక్స్ట్ టైగర్ ష్రాఫ్, ఇతని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి క్యాషో ఇండియా. క్యాషో ఇండియా ఏం చేసిందంటే వాళ్ళ యొక్క ఏదైతే జీషాక్ వ్యాచెస్ అక్రాస్ డిఫరెంట్ టచెస్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం కోసం టెలివిజన్ అండ్ మీడియా, డిజిటల్ అండ్ సోషల్లో ఇతను వాళ్ళ కంపెనీని పాపులర్ చేసుకోవడం కోసం ఈ బ్రాండ్ అంబాసిడర్గా టైగర్ ష్రాఫ్ని ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎర్రీ ఫెర్నాండో, మినా గంజోలిజ్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా హీరో మోటార్ కార్ప్ తెలుసు మనకు, మోటార్ కార్పొరేషను, ఇది వాళ్ళ యొక్క కంపెనీని సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కింద అంటే వాళ్ళ యొక్క కంపెనీని హైలైట్ చేసుకోవడం కోసం ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇది గైస్ టోటల్గా ఈ జనవరి నుండి 2019 జనవరి నుండి జూన్ వరకు ఉన్న బ్రాండ్ అంబాసిడర్స్, ఓకేనా? సో క్యాంపెయిన్సు అండ్ బ్రాండ్ ప్రమోటర్సు అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ చూసుకున్నట్టయితే ఇది మ్యాటర్. సో ఈ వీడియోని మళ్ళీ మీరు చూడాలనుకుంటే రివీల్ చేసి ఒకసారి చూసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అంతేకాకుండా డిస్క్రిప్షన్లో నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఇచ్చాను, సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అందులో చాలా రకాల పీడిఎఫ్లు అండ్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తూ ఉంటున్నాను. సో ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సో గైస్ ఈ వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.